రోజు రస్మలై, రోజు రస్మలై, ఫ్రిడ్జ్ లో పెట్టి కూలే చేసి ఎంజాయ్ చేయరా. హలో మిర్చి లవర్స్, హాయ్ అందరికి. ఇవాళ వచ్చేసాం మనం కలర్ఫుల్ రోజ్ ఎపిసోడ్ కి. రోజ్ రస్మలై ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. రోజ్ రస్మలైకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు పాలు, ఒక కప్పు రోజ్ సిరప్, ఒక కప్పు మిల్క్ పౌడర్, ఒక కప్పు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా బాదం, కొన్ని బ్రెడ్ స్లైసెస్. ముందుగా మనం బ్రెడ్ని ఇలా వాటర్ బాటిల్ సాయంతో రౌండ్గా కట్ చేసుకోవాలి. మన ఇష్టం, మన ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్నవి పెద్దవి రెండు కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పాలు మరిగించుకోవాలి. పొయ్యి మీద పాలు పెట్టుకొని పాలు బాగా మరిగించుకున్న తర్వాత అందులో మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బాదం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మిక్స్చర్ని బాగా మరగనివ్వాలి దగ్గర పడే వరకు. మరిగిన తర్వాత దాన్ని దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో ఒక 2 స్పూన్స్ హనీ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మిల్క్ పౌడర్లో ఆల్రెడీ హనీ ఉంటుంది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది కూల్ అవుతుంది. ఇప్పుడు మనం రౌండ్గా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని తీసుకుని ఒక దాని మీద మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మలై ఉంటుంది కదా, దాన్ని వేసుకొని మళ్ళీ ఇంకొక స్లైస్తో దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని శాండ్విచ్లా చేసుకున్నాం కదా, దీన్ని మనం రోజ్ సిరప్లో ముంచుకోవాలి. ఇలా ముంచుకున్న తర్వాత స్పూన్ సాయంతో ఆ ఎక్సెస్ రోజ్ సిరప్ని మనం తీసేయచ్చు. తర్వాత దీన్ని కోకోనట్ పౌడర్లో రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక బాదం పెట్టుకుంటే రోజ్ చెంచం రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు రోజ్ రస్మలై తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం తయారు చేసుకున్న మలైని వేసుకొని దానిపైన ఈ రోజ్ చెంచంని వేసుకోవాలి. వేసుకొని ఇట్లాగే మనం ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ కూల్ చేసుకుంటే రోజ్ రస్మలై రెడీ అయిపోతుంది. నార్మల్ రస్మలై లాగే చాలా బాగుంటుంది. రోజ్ ఫ్లేవర్ ఉంటుంది కానీ చాలా చాలా బాగుంటుంది. మనం బ్రెడ్తో చేసామని ఎవరికీ తెలియదు. చాలా ఈజీ స్టెప్స్తో, చాలా సింపుల్గా, ఎటువంటి కలర్ కానీ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లో హోమ్ మేడ్గా తయారు చేయొచ్చు. చాలా హెల్దీగా చేయొచ్చు. ఇంట్లో బ్రెడ్ మిగిలిపోతే, అది గట్టిగా అయిపోతే దాంతో ఈ స్వీట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నా దగ్గర ఉన్నాయి రెడీగా 2 స్వీట్స్, ఒకటి రోజ్ చెంచం, ఇంకోటి రోజ్ రస్మలై. మీరు ఎప్పుడైనా ఊహించారా లెఫ్ట్ ఓవర్ బ్రెడ్తో ఇంత మంచి స్వీట్ చేయగలరని? చాలా ఈజీగా నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు చాలా టెంప్టింగ్గా ఉంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఆ రోజ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలాగే ఎగ్జాక్ట్గా చేసుకోండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదైతే అచ్చు రస్మలై లాగే ఉందండి. రోజ్ ఫ్లేవర్తో రస్మలై తిన్నట్టే ఉంది. బయట మనం కొనుక్కుంటే దీంట్లో చాలా రకాల ఫ్లేవర్స్ యాడ్ చేస్తారు, చాలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు, కానీ ఇక్కడ మనం ఏం చేయలేదు. సింపుల్గా హోమ్ మేడ్గా ఇంట్లో హెల్దీగా చేసేసాం. ఇది రోజ్ రస్మలై, హే వెరైటీగా వండానే ఇది బ్రెడ్ రస్మలై. కోకోనట్ కలిపానే, రింగా రింగా రోజ్ సిరపే వేసి చేసాలే. వావ్ అంటూ వండర్ఫుల్ టేస్ట్ తీసుకొచ్చాలే. రోజు రస్మలై, రోజు రస్మలై, ఫ్రిడ్జ్లో పెట్టి కూలే చేసి ఎంజాయ్ చేయరా. ఎంచక ఎంచక ఎంచక. మిగిలిన బ్రెడ్డే ఇది, అందులో మలై కలిపి సూపర్ హిట్ స్వీటే చేసేసానమ్మా. రోజు సిరప్లో ముంచి ఆపై కొబ్బరిలో ముంచి ఈ రెండిటి కాంబినేషన్ అది రిందమ్మా. కలర్తో కవ్విస్తున్నావే రస్మలై. రోజు రస్మలై, రోజు రస్మలై, ఫ్రిడ్జ్లో పెట్టి కూలే చేసి ఎంజాయ్ చేయరా. ఎంచక ఎంచక ఎంచక. ఇదండి ఇవాళ వండర్ఫుల్ ఎపిసోడ్. వండర్ఫుల్ స్వీట్స్తో, వండర్ఫుల్ సాంగ్తో మనం ముగించేస్తున్నాం. ఇలాంటి ఎన్నెన్నో ఎపిసోడ్స్ కోసం, మరెన్నో సూపర్ హిట్ సాంగ్స్ కోసం ఫాలో ఫుడ్ విత్ మిరకిల్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.